హరోంహర మన హీరో అయితే కాలేజ్లో ఒక ల్యాబ్ అసిస్టెంట్. సో తను అక్కడి నుంచి గన్స్మిత్కి అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది, ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయంకి వచ్చేస్తే, అన్ఫార్చునేట్లీ దట్ వాజ్ అన్ హాఫ్ బేక్డ్, లేదు హాఫ్ బేక్డ్ అని కూడా చెప్పలేము మామ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్తో సినిమా అయిపోయింది, సెకండ్ హాఫ్ రాడ్ అసలు ఏం లేదు, అసలు ఏం లేదు. ఎందుకు ఇప్పుడు అంత దారుణంగా ఏమైందో చెప్తా మీకు. మీరు చెప్పిన పాయింట్స్ విని తర్వాత కింద కామెంట్ చేయండి, మళ్ళీ నువ్వు హాఫ్ బేక్డ్ అన్నావు ఎట్లా అన్నావు, మళ్ళీ ఇట్లా కాదు. ఐ మీన్ ది ఫస్ట్ హాఫ్ బీరింగ్ మనకి స్లోగా కుప్పం వరల్డ్ మనకి సెట్ చేసుకుని విలన్ కూడా మంచిగా ఇండ్యూస్ చేస్తారనమాట, అంత బాగానే ఉండేది. అండ్ మన హీరో ల్యాబ్ అసిస్టెంట్ నుంచి తను గన్స్మిత్కి ఆ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆ జర్నీ అనేది మనకి రైటింగ్ పరంగా డ్రామా పరంగా వెళ్ళే ప్రొసీడింగ్స్ అన్ని కూడా మనకి ఓకే ఓకేష్గా డీసెంట్గా మనకి వెళ్తూ ఉంటాయి అనమాట. అండ్ ఎప్పుడన్నా మనకి ఇలాంటి ఒక డీలర్స్ అంటే మనకి గోల్డ్ స్మిత్ కావచ్చు, గన్స్మిత్ కావచ్చు, గ్యాంగ్స్టర్ కావచ్చు, ఆ ఒక డ్రామాలో మనకి కాన్వర్సేషన్స్లో మనకి ఎంత హై ఫీల్ ఇస్తుందా, ఎంత ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా ఉండేది పాయింట్ అనమాట. దీంట్లో అయితే మనల్ని ఆ అటెన్షన్ అయితే మనకి అంతగా గ్రాప్ చేయలేకపోయారని చెప్తాను. ఆ ఎలివేషన్స్ అనేవి మనకి వేరే మూవీస్ రెఫరెన్స్ అనేవి చాలా కలగ్గన్నట్టు క్లియర్ కనిపిస్తూనే ఉంటాయి. బట్ వీళ్ళు మాత్రం కొంచెం ఫస్ట్ హాఫ్ గురించి మాత్రం చెప్తున్నా, ఓవర్ బోర్డ్కి వెళ్ళకుండా కొంచెం అంత సెటిల్గా క్లాసిక్గా మెయింటైన్ చేశారనిపించింది. బట్ మీకు క్యారెక్టర్స్ పరంగా ఎటువంటి అటాచ్మెంట్ కానీ ఎమోషన్స్ కానీ మీకు ఏ మాత్రం మీకు వర్కౌట్ కావు భయ్యా. బట్ దీంట్లో వాళ్ళు చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అన్వాంటెడ్ సీన్స్ కానీ ఆ లవ్ ట్రాక్ని పెట్టి కొంచెం ఓవర్గా సాగదీయడం కానీ ఏమి చేయలేదు. వెరీ థిన్గా లవ్ ట్రాక్ని కూడా అలా టచ్ చేసి అలా లీవ్ చేస్తారనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ మనకి బార్ని అలా రైస్ చేసి రైవల్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి ప్రాపర్గా ఉంచుతారనమాట. సెకండ్ హాఫ్లో ఏం జరిగింది అని వెయిట్ చేస్తూ ఉంటాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకి సినిమా అయిపోయింది, సినిమా అయిపోయింది అంటున్నాను. బాగా విన్నారా? అందుకు రాడ్ అంటున్నా. ఇప్పుడు చెప్తే ఏమైందో, స్పాయిలర్ అలర్ట్ భయ్యా. ఎప్పుడన్నా కానీ మూవీలో ఇలాంటి ఒక ప్లాట్ని పిక్ చేసుకున్నప్పుడు టీచర్ నుంచి గన్స్మిత్కి ఓకే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని అంత బాగానే ఉంది, కానీ విలన్ని కూడా అంతే స్ట్రాంగ్గా సెట్ చేసుకోవాలి. కానీ సెకండ్ హాఫ్ బిగిన్ అయిన 10 నిమిషాలకే స్పాయిలర్ అలర్ట్, విలన్ కొడుకుని మటాష్ అయిపోయింది, వాడు కొమలో ఉంటాడు అనమాట, ఇంకో వాళ్ళు లెగడం కూడా లెగడు. రెండోది విలన్ తమ్ముడిని చంపేస్తాడు. ఎవరు ముందు చంపుతాడు? విలన్ ముందే చంపుతాడు. అట్ ది సేమ్ టైం విలన్ కూడా భయంకరంగా భయపడుతున్నట్టు కూడా చూపించేస్తారు. ఇక్కడ ఏమైపోయింది, విలన్ని కంప్లీట్గా వీక్ చేసి చెక్మేట్ పెట్టేశారు. ఇదంతా జరిగింది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 10 నిమిషాల్లోనే. సో సినిమా అంతా అయిపోయింది, ఇంకేముంది ఇక్కడ చూడటానికి? అందరు రిమైనింగ్ ప్రొసీడింగ్స్, నేను కూడా మంచి వాడినే, ప్రజలకి సేవ చేస్తాను, ఇది ఒకటి పెడతారు మన ఆబ్వియస్గా పెడతారు. అండ్ ఆ విలన్ ఏమో నా తమ్ముడు చంపేసావు, నా కొడుకుని హాస్పిటలైజ్ చేసావు కాబట్టి పగ తెచ్చుకోవాలి, ఆడే మళ్ళీ పిచ్చోళ్ళకి వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు అనమాట. దాని పీకేది అంటూ ఏమి లేదు ఇక్కడ. సో మనకి సెకండ్ హాఫ్లో ఒక కొత్త స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్నో ఇంకా సమ్ కైండ్ ఆఫ్ అదర్ క్యారెక్టర్నో మనకి హీరోకి పోటాపోటుగా తీసుకొస్తే మన అటెన్షన్ని గ్రాప్ చేయగలరు. అట్ ది సేమ్ టైం ప్రొసీడింగ్స్ కూడా మనకి అంతే హుక్ చేస్తూ ఉంటాయి అనమాట. కానీ దీంట్లో ఏమి ఉండదు. అండ్ దీంట్లో నాకు ఇంకొంచెం పెద్ద కామెడీ అనిపించింది ఏంటంటే, పోలీసులో వచ్చి మన హీరోని తీసుకెళ్తారు భయ్య, అదే ఈ గన్స్ తయారు చేస్తున్నాడు అమ్ముతున్నాడు అని చెప్పేసి. ఓకే మేనం తప్పు చేశారు కాబట్టి మీరు తీసుకెళ్లారు. మన హీరో రాకముందు మరి అదే ఊర్లో చాలా మందిని మన విలన్ చంపేస్తున్నాడు కదా, మరి అప్పుడేం చేశారు? ఇంట్లో కూర్చొని పూజ చేస్తున్నారు, భజన చేస్తున్నారు. మరి వేర్ ఇస్ ది ఈక్వాలిటీ? న్యాయం ఎక్కడుంది ఇక్కడ? నిజంగా నేనైతే పోలీసులు వచ్చి హీరోని తీసుకెళ్తాంటే పెచ్చగా నవ్వుకున్న థియేటర్లో నేనైతే. అరే మరి మొన్నటిదాకా మరి విలన్ మొత్తం అందరినీ లేపేస్తుంటే ఏం చేశారు రాబాబు అని. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అస్సలు వస్తాను. వెయిట్ ఒక్క నిమిషం, సిల్వర్ ఇచ్చింది కూడా సగం ఫస్ట్ హాఫ్ని మంచిగా లాక్ వచ్చారు, బాగానే ఉంది. రిమైనింగ్ హాఫ్ సిల్వర్ కూడా ఎందుకు ఇచ్చాను అంటే వీళ్ళ వర్క్ బాగుంది, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా స్లాంగ్ పరంగా కూడా అందరు యాక్టర్స్ చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు. చాలా అందరు కూడా మంచిగా మెయింటైన్ చేశారనమాట స్లాంగ్ కూడా, ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అండ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా మంచిగా మెయింటైన్ చేశారు, రైటింగ్ పరంగా కూడా ఆ ప్లాట్ పరంగా కూడా. బట్ అన్ఫార్చునేట్లీ వర్క్ని సగం చేసి ఫస్ట్ హాఫ్తో సినిమాని క్లోజ్ చేశారు. షిట్ మ్యాన్, అందుకు సిల్వర్ వచ్చా పొరపాటున. ఈ వర్క్ కనుక ఏమి లేకుండా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించింది అనుకోండి, హాఫ్ బ్రాంజ్ హాఫ్ సిల్వర్ ఇచ్చేవాడిని. సో అది డీటెయిల్గా చెప్పేసారు. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, సుధీర్బాబు గారిది అయితే ఎమోషన్లెస్గా మొత్తం సీరియస్ టోన్తోనే మెయింటైన్ చేస్తారు, ఓకే బాగా అనిపించింది. బట్ ఎమోషనల్ సీన్స్లో అండ్ అగ్రెసివ్ చూపించే దాంట్లో పెద్ద ఏమనిపించలేదు, బాగాలేదు అనిపించింది. అండ్ మన మాలవ గారికి అయితే అంత హ్యూజ్ స్కోప్ దక్కలేదు హీరోయిన్కి, సో షీ వాజ్ డీసెంట్ ఇన్ హర్ రోల్. అండ్ సపోర్టింగ్ రోల్లో మన సునీల్ గారు బాగా చేశారనిపించింది. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాట్ ఈస్ ది బిగ్గెస్ట్ బ్యాక్బోన్ ఫర్ ది మూవీ మ్యాన్. చాలా బాగున్నాయి, ఎన్నో కొత్త ట్యూన్స్ అయితే ఉన్నాయన్నమాట, ఆ సీన్స్కి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్ మ్యాన్, బాగా మెయింటైన్ చేశారు. సో దాట్ ఇస్ ది రివ్యూ ఆన్ హరోంహర. అండ్ దాట్స్ ఇట్, సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్.